కోట్ల రూపాయలు అప్పులు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా, నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్, భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు. ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం, ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను, కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సమిక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళీ వినూత్నంగా, ఇప్పుడు డబ్బులు కూడా లేవు, నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను మరుజులుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOT రిఫార్మ్స్లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్ళాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే, నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం, కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది.